हाय फ्रेंड्स, दिस इज आनंद। मेर चूस्तुन्नारु आनंद सोशल एज चैनल। ई वीडियो लो मनकी पंचायती एलक्षन संबंधी मनकु नोटिफिकेशन अयिते रानुंदी ई रोजु। ముఖ్యంగా మనకి రెండు జిల్లాలకు అయితే ఇందులో అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వట్లేదు, కేవలం 11 జిల్లాలకు మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త పథకం అయితే రానుంది. దీనికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది. నేడే నోటిఫికేషన్, ఉదయం 10 గంటలకు తొలిదశ పంచాయతీ ఎన్నికలకైతే నోటిఫికేషన్ రానుంది. ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి అయితే పెడుతున్నారు. శాంతి భద్రతలకు ఒక ఐపీఎస్ అధికారిని అయితే నియమించనుంది మనకి ఎలక్షన్ కమిషన్. ఇక ప్రభుత్వ విభాగాలు, కలెక్టర్లు, అధికారులు సిఎస్తో మనకి ఎస్ఈసీతోనే పనిచేయాలని చెప్పి స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయితే మనకి ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఎన్నికల ప్రక్రియలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోని నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలన్నదే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయమని ఎస్ఈసీ మనకి రాష్ట్ర ఎన్నికల సంఘం మనకి ఇక్కడ మనకి ఎవరైతే మనకి ఇక్కడ కమిషనర్ ఉన్నారో మనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్పష్టం చేయడం అయితే జరిగింది. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని, తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేస్తున్నామని తెలియజేయడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా తొలిదశ ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి క్లియర్గా అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. తొలిదశ ప్రక్రియ ఎలా అయితే జరుగుతుంది మీరు చూడొచ్చు. ఇక్కడ ఫిబ్రవరి 5న మనకి సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికతో అయితే మనకి ఇక్కడ ఈరోజు స్టార్ట్ అయ్యి ఆ రోజుతో అయితే ఎన్నికల మొదటి దశ ప్రక్రియ అయితే ముగుస్తుంది. మీరు చూడొచ్చు జనవరి 23న అంటే ఈ రోజున నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు. జనవరి 25న అభ్యర్థుల నుంచి నామినేషన్లు అయితే స్వీకరణ చేయడం జరుగుతుంది. జనవరి 27న నామినేషన్ దాఖలకు అయితే తుదిగడు ఇవ్వడం జరిగింది. ఇక జనవరి 28న నామినేషన్ల పరిశీలన అయితే చేయడం జరుగుతుంది. జనవరి 29న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను అయితే పరిశీలన చేస్తారు. జనవరి 30న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక జనవరి 31న నామినేషన్ల ఉపసంహరణకు అయితే తుది గడువు ఇచ్చారు, 3 గంటలకల్లా ఇవ్వాలి. తర్వాత మనకి అర్హుల జాబితా విలువ చేయడం జరుగుతుంది. ఇక మనకి ఫిబ్రవరి 5న పోలింగ్ అంటే మనకి ఓటింగ్ అయితే జరుగుతుంది. ఫిబ్రవరి 5న అదే రోజు మనకి ఇక్కడ సర్పంచ్కి సంబంధించి మనకి పోలింగ్ జరుగుతుంది. ఉదయం 6:30 నుంచి 3:30 వరకు జరుగుతుంది. ఇక మనకి ఫిబ్రవరి 5న కంప్లీట్ అయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత ఇక్కడ మనకి 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. ఫలితాలను కూడా అప్పుడే వెల్లడి చేస్తారు. తర్వాత మనకు ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేయడంతో మొదటి దశ ఎన్నికలకు సంబంధించి మనకి ఈ ప్రక్రియ అయితే పూర్తవుతుంది. ఇక మనకి దీనికి సంబంధించి మిగిలిన అప్డేట్స్ చూస్తే, ఇక 11 జిల్లాల్లోనే తొలిదశ ఎన్నికలంటూ మనకి ఇక్కడ అప్డేట్ ఇచ్చారు. గుంటూరు, చిత్తూరు మినహాయింపు, బాధ్యతల నుంచి కలెక్టర్లను తొలగించకపోవడమే కారణం. గుంటూరు, చిత్తూరు మినహా మిగిలిన 11 జిల్లాల్లోనే 11 రెవెన్యూ డివిజన్లో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాకో డివిజన్ చొప్పున ఎంపిక చేసిన ఎన్నికల సంఘం వీటిలో ఎన్నికల కోసం మనకి ఈరోజు నోటిఫికేషన్ అయితే జారీ చేయనుంది. ఏ రెవెన్యూ డివిజన్లో ఎన్నికలు నిర్వహిస్తారనే విషయం మనకి ఈరోజు అయితే తెలుస్తుంది. ఎన్నికల కమిషనర్ లేఖ రాసిన ఎన్నికల బాధ్యతల నుంచి అంటే మనకి గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను తప్పించకపోవడంతో ఆ 2 జిల్లాల్లో మొదటి దశ ఎన్నికల నిర్వహణకు అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేయడం లేదని మనకు సమాచారం అయితే ఉంది. ఇక మనకి ఎన్నికల నిర్వహణపై శనివారం 3:00 గంటలకు మనకి కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈఓ అలాగే పంచాయతీ అధికారులతో మనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే ఎలక్షన్ కమిషన్ మనకి ఎవరైతే ఉన్నారో కమిషనరు, ఆయన అయితే మనకి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి గ్రామాలకు అంతరాయం లేని ఇంటర్నెట్ అనేది అందించనుంది. కేబుల్ ప్రసారాల్లోనూ అవంతరాలు ఉండొద్దంటూ మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే తెలియజేయడం జరిగింది. అమ్మఒడి ల్యాప్టాప్లకు వారంలో మరమ్మతులు అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే తెలియజేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు గ్రామాల్లో ఇంటర్నెట్ కేబుల్ ప్రసారాలకు అవంతరాలు వచ్చే పరిస్థితి ఉండకూడదని సీఎం జగన్ అయితే అధికారులను ఆదేశించారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ఇంటర్నెట్ వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. అమ్మఒడి పథకం కింద అందించే ల్యాప్టాప్ల సమస్య తలెత్తితే ఆ ల్యాప్టాప్లో గ్రామవాడి సచివాలయాలు అందజేసిన వారం రోజుల్లో బాగు చేసి ఇవ్వాలని పేర్కొన్నారు. గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్షన్ అమ్మఒడి పథకం కింద ఆప్షన్గా ల్యాప్టాప్లు పంపిణీపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అధికారులు తన సమీక్ష నిర్వహించారు. అమ్మఒడి కింద అందించే ల్యాప్టాప్లను వినియోగించుకోవాలంటే ఇంటర్నెట్ సేవలకు గ్రామాలకు అందించే పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామానికి అన్లిమిటెడ్ డేటా ఇవ్వాలని,
గ్రామంలో నెట్వర్క్ పాయింట్ నుంచి ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని, వైఎస్ఆర్ జగనన్న కాలనీలకు ఇంటర్నెట్ నెట్వర్క్ తీసుకురావాలని, దీనికోసం హెచ్టీ లైన్ నుంచి మనకి సబ్ స్టేషన్ వరకు, అక్కడి నుంచి పంచాయతీల వరకు భూగర్భంలో కేబుల్ ఏర్పాట్లు చేసేలా ఆలోచన చేయాలని మనకు తెలియజేశారు. ఇక్కడ గ్రామాల్లో వినియోగదారుడు కోరిన వేగంతో నెట్ కనెక్షన్ ఇవ్వాలి, నెట్వర్క్ పాయింట్ల దగ్గర ఇంటర్నెట్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి. దీనివల్ల సొంత గ్రామాల్లో, మీరు ఇక్కడ చూడొచ్చు, సొంత గ్రామాల్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్కి అవకాశం అయితే ఉంటుంది అని సీఎం అయితే అధికారులకు తెలియజేయడం జరిగింది. ఇక మనకి భూగర్భంలో కేబుల్ ఏర్పాటుకు సుమారు 2 ఏళ్ళు పడుతుందని అధికారులు అయితే చెప్పారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించినందున కేబుల్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఫీన్ అయితే ఆదేశించడం జరిగింది. ఇక ల్యాప్టాప్ల నిర్వహణ వ్యవధి 3 ఏళ్ళు అంటూ మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అమ్మఒడి పథకం కింద ల్యాప్టాప్లు తీసుకుంటున్నామని 9వ తరగతి మనకి, ఆపై విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి వాటిని అందించేందుకు సిద్ధం కావాలని సీఎం అయితే పేర్కొన్నారు. ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక విద్యలను అభ్యసిస్తున్న విద్యార్థులు అవసరాలకు తగ్గ స్పెసిఫికేషన్స్తో ల్యాప్టాప్లు ఉండాలి. ల్యాప్టాప్లు పాడైతే వాటిని వారంలోగా మరమ్మతులు చేయించి ఇవ్వాలి, వీలు కాకపోతే మరొకటి అందించాలి. దీనికోసం ల్యాప్టాప్కు కంపెనీ మెయింటెనెన్స్ వ్యవధి 3 ఏళ్ళు ఉంటుందని మనకి ఈయనైతే తెలియచేయడం అయితే జరిగింది. సో చూసారు కదా, ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంక ఏవైతే మనకి విలేజెస్ ఉన్నాయో విలేజెస్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే అందించనున్నారు. అదేవిధంగా మనకి అమ్మఒడికి సంబంధించి ల్యాప్టాప్లు కూడా మంచి స్పెసిఫికేషన్స్తో, అంటే వారి కోర్సు తగ్గట్టుగా తయారు చేసి ఇవ్వాలని ప్రభుత్వం అయితే డిసైడ్ అయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్లో స్కూల్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వారంలో 10 పరీక్షల షెడ్యూల్ ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో బడులు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే వెల్లడి చేయడం జరిగింది. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ అయితే మనకి ఆదిమూలపు సురేష్ గారు అయితే స్పష్టం చేశారు. ఈ పరీక్షలను 11 ప్రశ్నపత్రాలతో లేక 6 నిర్వహించాలా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వారం రోజుల్లో పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని, ఏప్రిల్ మే నెలలో పరీక్షలు ఉండొచ్చని తెలిపారు. ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తామని, కేంద్రం జారీ చేసే కోవిడ్-19 నిబంధనలు పరిశీలించి 1 నుంచి 5 తరగతులకు బడులు పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని ఉన్నత విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది 40కి పైగా కళాశాలను మూసివేశామని వెల్లడించారు. సో చూశారు కదా, మనకి వారం రోజుల్లో మనకి 10th క్లాస్ సంబంధించి ఎగ్జామ్స్ ఏ ఉన్నాయి, దానికి సంబంధించి మనకి డేట్స్ అయితే రానున్నాయి. మనకి ఏ రోజు ఎన్ని ఎగ్జామ్స్, అంటే ఏ రోజు ఏ ఎగ్జామ్ జరుగుతుంది, డేట్స్ అన్నీ క్లియర్గా ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి 11 పేపర్స్ జనరల్గా పెట్టి 11 పేపర్స్ ఉండాలా, లేదంటే మనకి 6 పేపర్స్తోనే కండక్ట్ చేయాలా అనే దానికి సంబంధించి ఇక్కడ మనకి ప్రభుత్వం తర్జనా భాజన అయితే పడుతుంది. అందువల్ల మనకి ఆలస్యం అవుతుంది. దీన్ని క్లియర్ చేసుకొని మనకి 1 వీక్లో, అంటే ఫిబ్రవరిలో మనకి 1 వీక్లో ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అప్డేట్, మనకి ప్రజెంట్ అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.